హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు క్యాబేజీ 65 చేయబోతున్నాను. ఇది సాంబార్లోకి రసం, పప్పు, దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నా ఛానల్ని కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా క్యాబేజీని ఇలా సన్నగా తరిమి పెట్టుకున్నాను. ఆ తీసుకున్న క్యాబేజీలో ఒక అరకప్పు వరకు శనగపిండి వేసుకున్నాను. అందులోనే కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను ఒక పావు కప్పు, కొంచెం 3 టేబుల్ స్పూన్స్ వరకు. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపు పిండి వేసుకున్నాను రైస్ ఫ్లోరు. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కారం 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. సాల్ట్ సరిపడా సాల్ట్ అది కూడా 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. ఆ క్యాబేజీకి పట్టేట్టు కలుపుకుందాము. ఏదన్నా మాయిశ్చర్ కానీ కొంచెం వాటర్ ఉన్నా కానీ చూసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ని చూసి కొంచెం వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ, మరీ ఎక్కువగా వేసుకొని పలచగా చేసుకున్నామంటే మాత్రం నూనె పీల్చేస్తుంది. అందుకని నూనె పీల్చకుండా ఉండాలంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కొంచెం చిలకరించుకుంటూ గట్టిగా ముద్దలాగా కలుపుకుందాము. ఇలా కలిపి పెట్టుకున్నది పక్కన పెట్టేసుకొని 1-2 నిమిషాలు అందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. నేను కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని 1-2 నిమిషాలు ఈలోపు మనం బాండీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము. కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దాన్ని కొంచెంగా తీసుకుంటూ మనం పకోడీలాగా వేసుకోవటమేనండి. వేయగానే కలపకుండా కొంచెం 1 మినిట్ అలా ఆగి కొంచెం కదిలించాలి. బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది, వేగిపోయింది. ఇంకా తీసేసుకుందామండి. ఆల్రెడీ వేగిపోయింది చూశారు కదా, నూనె ఇలా బుడగలు రావటం ఆగిపోయిందంటే మాత్రం మొత్తం వేగిపోయినట్లేను. తీసుకొని ఒక పక్కన ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుంటుంది. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి ఈ ఫ్రై చేసుకున్న వాటిని వేసుకుంటున్నాను. అలాగే కలిపి పెట్టిన వాటిని కూడా, కలిపి పెట్టిన మిగతా పిండిని కూడా పకోడీలాగా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి, వేగిపోయింది కదా, ఇది కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవటమేను. ఎక్సెస్ ఆయిల్ అయిపోయాక తీసి సర్వ్ చేసుకోవటమేను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి వాటి మీద వేసుకోవటం. పచ్చిమిర్చి కూడా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. దాని మీద గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమే.
క్యాబేజ్ 65 రెడీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.